జై శ్రీమన్నారాయణ. 62వ నామము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి ఓం త్రికకుద్ధామ్నే నమః. హో శ్రీమన్నారాయణ, కోట్లాది బ్రహ్మాండములతో కూడినటువంటి ఈ సకల సృష్టి కంటే కూడా 3 రెట్లు ఎక్కువగా ఉన్నటువంటి పరమపదమనేటటువంటి విభూతిని కలిగి ఉన్నటువంటి వాడివి నువ్వే కదా. ఓ తండ్రి శ్రీమన్నారాయణ, నిన్నే శరణాగతి చేస్తున్నాను. ఓం త్రికకుద్ధామ్నే నమః. ఓం త్రికకుద్ధామ్నే నమః. పరమపదములో ఉన్నటువంటి లక్ష్మీదేవితో, భూదేవితో, నీలాదేవితో సపరివారముగా ఉన్నటువంటి ఆ భగవాను మన హృదయ మందిరములోనే సేవిస్తూ ధ్యానిస్తూ నారాయణ నామముతో స్మరిద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీరామాయణములో జనక మహారాజు చేస్తూ ఉండేటటువంటి యాగశాలకు విశ్వామిత్ర మహర్షి, రాముడు, లక్ష్మణుడు వచ్చారు. వచ్చి ఒక చోట విడిది చేశారు. అయితే విశ్వామిత్ర మహర్షి వచ్చాడు అనేటటువంటి వార్త తెలవగానే జనకుడు తన పురోహితుడైనటువంటి శతానందుణ్ణి వెంట తీసుకొని వచ్చి విశ్వామిత్ర మహర్షికి ఆతిథి సత్కారములన్నీ చేసి పూజిస్తాడు. ఆ తర్వాత చాలామంది ఋషులు, మునులు, రాముడు, లక్ష్మణుడు, జనకుడు అందరూ కలిసి విశ్వామిత్ర మహర్షి చుట్టూ కూర్చుంటారు. అందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉన్నారు. జనకుడు అంటాడు, హో విశ్వామిత్ర మహర్షి, ధన్యోస్మి, అనుగ్రహీతోస్మి. మహర్షి, నీ రాకతో నా యజ్ఞము పరిపూర్ణమయ్యిందయ్యా. ఇంకొక 12 రోజులలో యజ్ఞము పూర్తవుతుంది, పూర్ణాహుతి అవుతుంది. మీరు అప్పటిదాకా ఇక్కడే ఉండండి. ఆ పూర్ణాహుతి రోజున దేవతలంతా వస్తారు. మేము యజ్ఞములో వారి వారికి సమర్పించేటటువంటి ఆవిర్భాగములను తీసుకోవటం కోసం వచ్చేటటువంటి దేవతా సమూహములందరినీ కూడా మీరు చూడవచ్చు అని జనక మహారాజు విశ్వామిత్ర మహర్షిని ప్రార్థించి, ఆ ప్రక్కనే కూర్చున్నటువంటి మన శ్రీరామచంద్రుణ్ణి, లక్ష్మణుణ్ణి చూస్తాడు జనకుడు. మొట్టమొదటిసారిగా చూసి ఇట్లా అడుగుతూ ఉన్నాడు. ఏమడుగుతున్నాడో రేపు తెలుసుకుందాం. శ్రీరామచంద్రుణ్ణి ధ్యానం చేస్తూ పరమశివుడు చెప్పినటువంటి పరమపావన నామాన్ని మనసారా స్మరిద్దాం. శ్రీరామ 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 శ్రీరామ. ఏడవ శ్లోకం అగ్రాహ్యః శాశ్వతః కృష్ణో లోహితాక్షః ప్రతర్దనః ప్రభూతః త్రికకుద్ధామ పవిత్రం మంగళం పరం. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. ఓం త్రికకుద్ధామ్నే నమః. ఓం త్రికకుద్ధామ్నే నమః. ఓం త్రికకుద్ధామ్నే నమః.